28వ తేదీన హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం, శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక. సో ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అన్నది, రెండు రాష్ట్రాల ఎలక్షన్లు జరిగినాయి. మహారాష్ట్రలో మహాయుతి బీజేపీ, అజిత్ పవార్ శివసేన అండ్ ఏక్నాథ్ షిండే, సారీ అజిత్ పవార్ ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే శివసేన అధికారంలోకి వచ్చినాయి ఆ కూటమి. అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అన్న దాని విషయంలో తర్జన భర్జన అండ్ జరుగుతూ ఉన్నది. గతంలో ఏక్నాథ్ షిండే ఉండే, ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చి ఆయన బీజేపీతో జతగట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శరద్ పవార్ పార్టీని అజిత్ పవార్ చీల్చి బీజేపీతో జతగట్టి కూటమిలో చేరిండు. సో ఇప్పుడు మొన్నటి వరకు ఏక్నాథ్ షిండే అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండే, కానీ ఇక్కడ బీజేపీ 140 పైన స్థానాల్లో పోటీ చేసి దాదాపు 125 పైన స్థానాలు, 127 ఐ థింక్, సో అన్ని స్థానాల్లో గెలుపొందింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నది. మరి బీజేపీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి బీజేపీ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకొని ఏక్నాథ్ షిండేకి ఇస్తుందా? ఏక్నాథ్ షిండే కూటమే కావచ్చు, బీజేపీ చెప్తే ఎట్లా చెప్తే అట్లా వింటుండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అల్టిమేట్గా బీజేపీ ముఖ్యమంత్రి ఉంటేనే వాళ్ళకి బలం కదా. మరి వాళ్ళు వదులుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఆ అవకాశం కనబడట్లేదు. అందుకే ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకవేళ ఏక్నాథ్ షిండే నేను కాదు అది అన్నా కూడా ఆడ మ్యాజిక్ ఫిగర్ ఎంత? 141. బీజేపీకి ఎన్ని ఉన్నాయి? 125 పైన ఉన్నాయి. ఆల్రెడీ ఎన్సీపీకి ఉన్నాయి కదా, 30కి చిల్లర అయిపోయాయి. ఈ రెండు కలిసిన గవర్నమెంట్ని ఫామ్ చేసేయచ్చు. ఏక్నాథ్ షిండే అటు ఇటు అయితే ఏక్నాథ్ షిండే శివసేనలో కూడా మళ్ళీ భారీ చీలిక తెచ్చినా ఆశ్చర్యం లేదు. సో కాబట్టి ఎటు చూసినా బీజేపీ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు. కాబట్టి బుజ్జగిస్తారు కొద్ది రోజులు, 1-2 రోజులు, ఇనకపోతే నీ ఇష్టం అంటారు. సో అక్కడ మాత్రం బీజేపీ అభ్యర్థే ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో పెద్దగా ఇబ్బంది లేదు. అక్కడ ఇండియా కూటమి గెలిచింది. జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత్ సోరెన్ పార్టీని అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. సో కాబట్టి ఆయనే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్కి అక్కడ బలం కూడా పెద్దగా ఏమీ లేదు. వాళ్ళు 13 స్థానాలు గెలిచారు. వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో కొత్తగా చెప్పాల్సిన కూడా ఏం కనబడట్లేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఈ నెల 28వ తేదీన మరోసారి ప్రమాణం చేయబోతున్నారు. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో విజయం సాధించిన ఇండియా కూటమి ఎమ్మెల్యేలు ఆదివారం రాంచీలో సమావేశమై ఆయన్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా సోరెన్ను ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి పదవికి సోరెన్ చేసిన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ఇందులో 4 మంత్రులు ఓడిపోయారట. జేఎంఎం ప్రభుత్వంలోని 4 కీలక మంత్రులు తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇండియా కూటమి భారీ విజయం సాధించిన వారు ఓడిపోవడం గమనార్హం. ఓడిపోయిన వారిలో ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా, జలవనరుల మంత్రి మిథిలేష్ కుమార్, విద్యామంత్రి బైద్యనాథ్ రామ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బేబీ దేవి ఉన్నారట. అంటే అంత గొప్ప లీడర్లు వాళ్ళు. ఆడ గవర్నమెంట్ వచ్చి అంత వేవ్లో 50 సీట్లు వచ్చినా వాళ్ళు ఓడిపోయారట. అంటే ఎంత వ్యతిరేకత ఉండాలి వాళ్ళ మీద? 81 సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఇండియా కూటమి 56 సీట్లు గెలుచుకుంది, ఎన్డీఏ 24 సీట్లు దక్కించుకుంది. ఇక్కడ డిఫరెంట్, అంటే చాలా మనం ఒకసారి ఎలక్షన్ ఓటింగ్ పర్సంటేజ్ కనుక మనం చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నది. మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే జార్ఖండ్లో ఇది చూడండి, జేఎంఎంకి 23.44% ఓట్ షేర్ వచ్చింది. కాంగ్రెస్కి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 15.56% ఓట్ బ్యాంక్ వచ్చింది. బీజేపీకి చూడండి 33.18% ఓట్ బ్యాంక్ వచ్చింది. వాళ్ళు అక్కడ సీట్లు కోల్పోయినా ఓడిపోయినా వాళ్ళ బలం మరింత పెరిగింది. ఇది కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి నాయకులు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవాలి. మీకు సీట్లు అటు ఇటు అయిపోయి నియోజకవర్గాల్లో కొన్ని ఓట్లు అటు ఇటు అయిపోతే మీరు సీట్లు గెలిచి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఓట్ బ్యాంక్ చాలా విపరీతంగా వచ్చింది వాళ్ళకి. 33% ఎవరికి రాలే అంత పర్సంటేజ్. ఒకవేళ జేఎంఎం కాంగ్రెస్ కలిపినా మీరు ఆల్మోస్ట్ అంతే ఉన్నది, అక్కడే ఉన్నారు మళ్ళీ అందరూ కూడా. సో బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్ళకి పాజిటివ్ పాయింట్గా చెప్పొచ్చు.
అండ్ మహారాష్ట్ర విషయానికి వస్తే తొలగని మహా ఉత్కంఠ దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేనా? ఫడ్నవీస్ షిండేల్లో ఎవరికి మరో నేత వస్తారా? నేడు తేలే అవకాశం. మహారాష్ట్రలో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. సోమవారమే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకి అవకాశం దక్కుతుందని బీజేపీ అంటుంటే మిత్ర ధర్మాన్ని గౌరవించాలని శివసేన అంటోంది. బీజేపీకి అవకాశం వస్తే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్లో మాదిరిగా మరో నేతకు అవకాశం దక్కుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర శాసనసభ గడువు మంగళవారంతో ముగుస్తుంది. గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి వేగంగా అడుగులు వేస్తున్నది. షిండే సీఎం కావాలి. శివసేన కార్యకర్తలు మాత్రం ఏక్నాథ్ షిండేను మరోసారి సీఎం చేయాలని పట్టుబడుతున్నారు. షిండేకి ఉన్న క్లీన్ ఇమేజ్ హర్యానా, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో వ్యూహాల పరంగా బీజేపీకి చేసిన సహాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని అంటున్నారు. షిందేపై విశ్వాసం ఉంచి 5 ఏళ్లు సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. సీఎంగా పనిచేసిన కాలంలో షిందే ప్రజాదరణ పొందారని, మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పనితీరు కనబర్చిన ఆయన మహాయుతి గెలుపులో కీలక పాత్ర పోషించారంటున్నారు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి. గతంలో మాదిరే మహాయుతి కూటమి సీఎం, 2 డిప్యూటీ సీఎంల ఫార్ములా అమలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టి దాంతోపాటు కీలక శాఖలు అప్పగిస్తారని తెలుస్తోంది. దానికి ఆయన అంగీకరిస్తారా అనే దానిపైన చర్చ జరుగుతోంది. గతంలో షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు తెలిపినప్పుడు ఫడ్నవీస్ వెనక్కి తగ్గి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు. ఇప్పుడు షిండే అదే వైఖరి ప్రదర్శిస్తారా లేదా అన్నది చూడాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ చేతుల్లో జుట్టు ఉన్నది. మీరు చూడండి, మహారాష్ట్ర ఎలక్షన్స్లో వీళ్ళు 132 గెలిచారు. నేను 120 అన్న కానీ 132, 132 గెలిచి ఇంకొక 9 సీట్ల వీళ్ళ మ్యాజిక్ ఫిగర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. సో ఇక్కడ షిండే శివసేన 57 స్థానాలు గెలిచింది. ఎన్సీపీ 41 ఉన్నది, ఏది అజిత్ పవార్ది. సో వీళ్ళిద్దరు కలిసినా అయిపోతుంది, ఈయన అవసరం కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, రిక్వెస్ట్ చేసి అడుక్కోవడం తప్ప బీజేపీని గట్టిగా ఆడే సిచ్యువేషన్ అయితే లేదు. సో ఎట్లా చెప్పినా, ఎట్టు చూసినా బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. అండ్ ఈ ఎలక్షన్స్లో ఫడ్నవీస్ పాత్ర కూడా కీలకమే. షిండే ఏ రకంగానైతే ఆయన పనిచేసిండో, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కీలకమైన పాత్ర పోషించిండు. సో కాబట్టి ఆయన్నే ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చూడాలి.